నాటుసార రహిత కాకినాడ జిల్లాగా కాకినాడ జిల్లాను తీర్చిదిద్దే క్రమంలో నాటుసార కసే స్థావరాలపై దాడులు చేసి నెల రోజుల్లో 16 మందిపై కేసు బుక్ చేసి 23 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జగ్గంపేట సీఏ సూర్యప్పారావు, గండేపల్లి ఎస్ఐ గణేష్ కుమార్ రెండు టీములుగా పనిచేసి ఈ నెల రోజుల్లో నాటుసార కసే స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ నెల రోజుల్లో 16 మందిపై కేసు బుక్ చేసి 23 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. 19800 లీటర్ల బెల్లపు ఊటని ధ్వంసం చేయడం జరిగిందని, అక్రమ సారా కాసిన సారా అమ్మిన ఇటువంటి కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. వై గణేష్ కుమార్, నేను గండేపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నాను. అయితే నాడు సారా రహిత కాకినాడ జిల్లాగా తీర్చిదిద్దే క్రమంలో ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే పెద్దాపురం అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అరిటాకురు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి నాటుసారా తయారు చేసినటువంటి స్థావరాలపై, అలాగే నాటుసారా అమ్మే వ్యక్తులపై నేను, అంటే గండేపల్లి ఎస్ఐ అయినటువంటి నేను, నాతో పాటు నేను అలాగే గండేపల్లి జగ్గంపేట సీఏ గారు రెండు టీములుగా డివైడ్ అయ్యి రెండు టీముల ద్వారా దాదాపు ఈ నెల రోజుల్లో 16 కేసులు బుక్ చేసి అలాగే 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో దాదాపు 19800 లీటర్ల జగ్రి వాష్, అంటే బెల్లపు ఓట్లని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 215 లీటర్ల నాటుసారాని సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఆ క్రమంలో జరిగి దాడులు చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి యుటెన్సిల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే రేపు టెంపోతోటి రానున్న రోజుల్లో కూడా విస్తృతంగా ఈ నాటుసారా స్థావరాలపై, అలాగే నాటుసారా అమ్మే వ్యక్తులపై విస్తృతంగా దాడులు జరిపి ఈ యొక్క నాటుసారా రహిత సమాజాన్ని సృష్టించే పోతామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా నాటుసారా కాస్తున్న నాటుసారా అమ్ముతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే మీరు నిర్భయంగా మీ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయకుండా నాకు కానీ సీఏ గారికి కానీ ఇన్ఫర్మేషన్ తెలియపరచవచ్చు. దాని ద్వారా మేము ఇంకా ఎక్కువగా దాడులు జరిపి కేసులు బుక్ చేయడం అనేది జరుగుతుంది. కావున ఎవరైనా ముందుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు నాకు కానీ సీఏ గారికి కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ నాటుసారా తయారు చేసే వ్యక్తులపై, అలాగే నాటుసారా అమ్మే వ్యక్తులపై ఈ యొక్క కేసులతో పాటుగా ఎక్సమెంట్, అంటే మోర్ దాన్ త్రీ కేసెస్ కంటే ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులపై ఎక్సమెంట్, అంటే బహిష్కరణ కేసులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించడం జరుగుతుంది త్రూ ఎస్పీ గారి ద్వారా. ఎవరైతే 1 ఇయర్లో ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో, మోర్ దాన్ 3 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైనా అటువంటి హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం.